డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మమ్మిడివారం నియోజకవర్గం మమ్మిడివారం మండలం మమ్మిడివారం నగర పంచాయతీ పరిధిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 50వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మమ్మిడివారం శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జన్మదిన వేడుకలు ముందుగా మమ్మిడివారం మండల పరిషత్ ఆఫీస్ నుంచి ఎంపీపీ కోల గంగాభవానీ బాబ్జీ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ జరిగింది. అనంతరం పోలం చెరువు ఘటన ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం దగ్గర నగర పంచాయతీ చైర్మన్ కమిడి ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. అనంతరం ఉమ్మడివారం నగర పంచాయతీ దగ్గర ముఖ్యమంత్రి జన్మదిన వేడుకల సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించారు. జన్మదిన వేడుకలను పురస్కరించుకుని ఉమ్మడివారం శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞాభివందనాలు తెలియజేసుకుంటూ కేక్ కటింగ్ కార్యక్రమాన్ని స్థానిక శాసనసభ్యులు ముఖ్యమంత్రి జన్మదిన వేడుకల్లో పాల్గొనే ఉత్సాహంతో ఇవాళ వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ రక్తదానం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో పరిపాలన మనం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని గత 3 రోజుల నుంచి కూడా ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని ఉత్సవాల రూపంలో ఇవాళ ప్రతి ఒక్కరిని మన రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆయన జన్మదిన వేడుకలకు సంబంధించి ఇవాళ ఎంతో ఉత్సాహంగా ప్రతి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. గత 3 రోజులుగా మొదటి రోజు ఏదైతే మన గ్రామాల్లో అక్కడ ఆటల పోటీలు కానీ, నిన్న రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటడం కానీ, ఇవాళ ఏదైతే మన ముమ్మడివరం మండలానికి సంబంధించి ఇక్కడ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఉత్సాహంగా మన ప్రీత ముఖ్యమంత్రి జన్మదినం వేడుకల్లో పాల్గొనే ఉత్సాహంతో ఇవాళ వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ రక్తదానం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో పరిపాలన మనం చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్ని ఆశలతో అయితే మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో నమ్మకంతో ఆయన్ని ఇవాళ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేస్తే ఈ 3.5 సంవత్సరాల్లో ఒక అద్భుతమైన పరిపాలన అందిస్తూ వ్యవస్థలో ఒక నిజాయితీని తీసుకొస్తూ ప్రతి ఒక్క పేదవాడికి కూడా మేలు చేసి ఇవాళ ప్రతి ఒక్కరి మన్ననలను పొందిన సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకుంటే వాడవాడలా కూడా ఆయన జన్మదినాన్ని ఎంతో ఒక పండుగగా ఇవాళ జరుపుకోవడం మనం చూస్తున్నాం. ముఖ్యంగా ముమ్మడివారం నియోజకవర్గ ప్రజలందరూ కూడా ముఖ్యంగా 4 మండలాల్లోని కూడా ఈరోజు జన్మదిన వేడుకలు ప్రతి పంచాయతీలోని కూడా ఎంతో అట్టహాసంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా 2 చోట్ల తాళరేవు అలాగే ముమ్మడివారంలో ఈ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ ముమ్మడివారం మున్సిపల్ ఆఫీసులో ఏదైతే ఇక్కడ రక్తదాన శిబిరానికి సంబంధించి ఇప్పుడే మేము లాంచ్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు తాళరేవు కూడా అక్కడ తాళరేవు సిహెచ్సిలో కూడా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశాం. ఇవాళ ఎంతో ఉత్సాహంతో ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని
వాళ్ళు మెచ్చుకోవడం జరుగుతుంది. ప్రతి పేదవాడు కూడా, ప్రతి సంక్షేమ పథకం కూడా ఎక్కడ ఒక రూపాయి అవినీతి లేకుండా ఇవాళ నేరుగా ఆ పేదవాడికి చేరడం ఇవాళ ప్రతి ఒక్కరు కూడా పేదవాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారు. అదే విషయం గడప గడపకి తిరుగుతున్నప్పుడు కూడా మాకు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఆశీస్సులు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ పేదవాడి ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి గారు 10 కాలాల పాటు ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా కొనసాగాలి. అలాగే ఆయన నిండు 100 ఏళ్ళు కూడా ఆయన జీవించి ఇవాళ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ముండవరం నియోజకవర్గ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. అలాగే ముండవరం నియోజకవర్గ వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా మన ప్రీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, ప్రజలు కానీ అలాగే కుటుంబ సభ్యులు, వైఎస్ఆర్ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ కూడా మన ప్రీత ముఖ్యమంత్రికి, జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇవాళ మనం అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వెన్నంటే ఉండి రేపు రాబోయే రోజుల్లో 2024లో ఆయన మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసే ఒక అవకాశం మనకుంది. డెఫినెట్గా అందరూ కూడా ఇవాళ ఆయన అడుగుల్లో ఆయన ఆశయాలు ముందు తీసుకెళ్తూ ఖచ్చితంగా